పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో నటభూషణ శోభన్ బాబు గారు మొత్తం ఎనిమిది సినిమాలలో నటించారు ఇప్పుడు ఆ ఎనిమిది సినిమాలు అవి విడుదలైన వరుస క్రమంలో వాటి బాక్సాఫీస్ ఫలితాలను తెలియజేస్తున్నాను ఒకటి భార్య ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో వాణిశ్రీ కథానాయికిగా నటించారు కౌముదీ బ్యానర్పై ఎంఎస్ రెడ్డి నిర్మించిన మొట్టమొదటి చిత్రం ఇదే రెండు చుట్టరికాలు జూన్ ఇరవై రెండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి పేకేటి శివరాం దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో లక్ష్మి కథానాయికిగా నటించారు శోభన్ బాబు లక్ష్మి జంటగా నటించిన మొట్టమొదటి చిత్రం ఇదే కావడం గమనించవలసిన విషయం మూడు మన సంసారం జూలై నాలుగో తేదీ విడుదలైన ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో భారతి హీరోయిన్గా నటించారు శోభన్ బాబు భారతి జంటగా నటించిన మొట్టమొదటి చిత్రం ఇదే కావడం గమనించవలసిన విషయం నాలుగు నివాసం జూలై పంతొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో భారతి హీరోయిన్గా నటించారు ఈ చిత్రంలో శోభన్ బాబు గారు కృష్ణ గారు ఇద్దరు హీరోలుగా నటించారు ఐదు పంతాలు పట్టింపులు జూలై పంతొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి తిలక్ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్గా నటించారు ముందుగా ఈ చిత్రంలో మురళి పాత్రకు హీరో కృష్ణ గారిని అనుకున్నారు కారణాంతరాల వలన శోభన్ బాబు గారిని తీసుకున్నారు ఆరు జీవిత బంధం జూలై ఇరవై ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఎంఎస్ గోపినాథ్ దర్శకత్వం వహించారు ఏడు కలసిన మనసులు అక్టోబర్ పదకొండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో వాణిశ్రీ కథానాయకగా నటించారు ఈ చిత్రంలో తొలిసారి శోభన్ బాబు గారు ఒక పాటలో శ్రీకృష్ణుడిగా వెండి తెరపై కనపడ్డారు ఎనిమిది కుంకుమ భరణి నవంబర్ పదిహేనవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో రాజశ్రీ హీరోయిన్గా నటించారు అంజలీ దేవి గారు ప్రధాన పాత్రలో నటించారు ఈ చిత్రాన్ని అంజలీ దేవి గారే నిర్మించారు ఈ ఎనిమిది చిత్రాలలో భార్య చుట్టరికాలు మన సంసారం లక్ష్మీనివాసం జీవిత బంధం కమర్షియల్గా సక్సెస్ సాధించాయి కుంకుమ భరణి బిలో యావరేజ్గా ఆడింది పంతాలు పట్టింపులు కలసిన మనసులు ఫ్లాప్ చిత్రాలుగా నిలిచాయి ఇవండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో నటభూషణ శోభన్ బాబు నటించిన ఎనిమిది సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు